Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎమ్మెల్యే రోజాకు కేసీఆర్ ఫోన్ కాల్ ఎందుకో తెలుసా? వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న రోజా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో కేసీఆర్ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేశారు. ఈ సందర్భంగా రోజాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రోజా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ద్వారా పరామర్శించిన విషయాన్ని రోజా ఒక ప్రకటనలో వెల్లడించారు. వైద్యుల సలహాలు పాటించాలని, ప్రజలకు చేసిన సేవలే నాయకులకు గుర్తింపును తెస్తాయని ఆయన తనతో చెప్పినట్లు తెలిపారు. కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి వాకప్ చేయడం సంతోషంగా ఉందన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఆరోగ్యం కూడా కుదుట పడాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. చెన్నై అడయార్లోని ఫోర్టీస్ మలర్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఎమ్మెల్యే రోజా ఈ నెల 4న డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని స్వగృహానికి తీసుకువెళ్లారు. వైద్యుల సూచన మేరకు కొన్ని వారాల పాటు ఆమె విశ్రాంతి తీసుకుని ఉన్నారు. దాదాపు వారం రోజులకు పైగా రోజా మలర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. నిజానికి గత ఏడాదే రోజాకు సర్జరీ చేయాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో సర్జరీని వాయిదా వేశారు. ఇటీవల సాధారణ పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లగా వెంటనే సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. అయితే తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకు రోజా సర్జరీని వాయిదా వేయాలని కోరినప్పటికీ అది మంచి నిర్ణయం కాదని వైద్యులు వారించినట్లు సెల్వమణి తెలిపారు. దీంతో ఇక ఆసుపత్రిలో చేరి సర్జరీ చేయించుకున్నట్లు చెప్పారు. కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రోజాను ఫోన్ ద్వారా పరామర్శించారు. రోజాకు ఫోన్ చేసిన సీఎం ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజులు రాజకీయాల గురించి పట్టించుకోకుండా ప్రస్తుతానికి ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.